తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్, మీ పేరు? దలాయ్ నోకరెడ్డి. నోకరెడ్డి, ఏం చేస్తుంటారా? అన్న, ఐరన్ షాప్ లో అకౌంట్ చేస్తాం. ఐరన్ షాప్ లో అకౌంట్ గా పనిచేస్తున్నారు. ఎట్లా ఉంది ఫ్యామిలీ? ఓకేనా? ఓకే, బాగానే ఉంది. మరి రాజమండ్రి అన్న మీది? రాజమండ్రి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలబోతున్నారు రాజమండ్రి ఎమ్మెల్యేగా? ఎందుకంటే రాజమండ్రి ఎమ్మెల్యేగా ప్రస్తుతం టీడీపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈసారి మళ్ళా టీడీపీ వాళ్ళే గెలుస్తారా, లేదంటే వైసీపీ వాళ్ళు గెలిచే అవకాశం ఉందా? ఈసారి అయితే ఇంకా వైసీపీ అండి. అన్ని చోట్ల. ఎందుకు అన్ని చోట్ల అంటున్నారు? అన్ని చోట్ల ఎందుకు? ముందు రాజమండ్రిలో ఎందుకు చెప్పండి. ముందు రాజమండ్రిలో అంటే ఇప్పుడు భరత్ గారు ఎంపీ అయిన తర్వాత రాజమండ్రి ఒక లెక్కలో ఉంది, అంతకుముందు ఒక లెక్క. అభివృద్ధి, ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుంది రాజమండ్రి. ప్రతి చోట ఎటువైపు వెళ్ళినా మొత్తం గ్రీన్ రాజమండ్రి కింద తయారు చేశారు. ఫస్ట్ ఆఫ్ అయినా గ్రీన్ రాజమండ్రి అని చెప్పారు, దాని ప్రకారం తయారు చేశారు. ఎక్కడ చూసినా రోడ్లు బాగున్నాయి, కింద నూనె వేస్తే ఎత్తుకోవచ్చు రోడ్లు, అలా ఉన్నాయి రాజమండ్రిలో. ఇకపోతే ఇక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ కూడా ఇంప్రూవ్ చేశారు. ఇదివరకు చాలా వరస్ట్గా ఉండేది అక్కడ అడుక్కున్న వాళ్ళని. ఇంకా గ్యాంగో, మందుబాబులు వీళ్ళందరూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఫ్యామిలీస్ అయ్యి కూడా వచ్చి భరత్ ఇదంతా మురళీమోహన్ చేశారని చెప్తున్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి అలా ఉండిపోయింది. అసలు భరత్ వచ్చిన తర్వాత, పైన జగన్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు రాజమండ్రి ఎంపీగా ఉండే భరత్ వేస్ట్ అంటున్నారు. మురళీమోహన్ అనే వ్యక్తి ఎవరో కూడా రాజమండ్రి ప్రజలకు తెలియదు. ఆయన ఒక సినీ నటుడిగా తెలుసు. ఎంపీ అయిన తర్వాత ఆయన రాజమండ్రి వచ్చింది లేదు, చేసింది లేదు, ఇది ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన అభివృద్ధి చేసి ఉంటే కనుక పోయిన ఎలక్షన్లో మరి అలా కోళ్ళ గారు నిలబడ్డారు. ఎందుకు ఓడిపోయారు? భరత్ అంటే ఎవరు కూడా తెలియదు అప్పుడు. భరత్ గారు అంటే ఏ వ్యక్తి ఎవరనేది కూడా భరత్ గారు తెలియదు. వైఆర్సీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన నిలబెట్టారు, ఆయన అత్యంత మెజారిటీతో నెగ్గారు. ఇప్పుడు తెలియని వ్యక్తి నెగ్గాడంటే అది అభివృద్ధి అనేది ఒక వైసీపీతో సాధ్యం, వాళ్ళు చేశారు కాబట్టి. జగన్ అంటేనే అందరికీ నమ్మకం. అంటే నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు గతసారి అంటే మీరు అన్నారు ఏ భర్త అంటే ఎవరికి తెలియదు నెగ్గేశాడు అనేసి, అంటే గాల్లో గెలిచాడు అంటారు. మీరనే కాదు అందరూ అనేది ఏంటంటే గతసారి గాల్లో గెలిచేశాడు, ఈసారి ఇక్కడ టీడీపీ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ గెలవలేడు, ఎమ్మెల్యేగా ఓడిపోతాడు భరత్ అంటున్నారు. జరగని పని అండి, ఓడిపోవడం అన్నది జరగని పని. రాజమండ్రి ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యేగా పొడి చేస్తున్నారు, ఖచ్చితంగా 100% నెగ్గుతారు. ఈసారి టీడీపీ ఓటమి ఖాయం. కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు, అందరితో కలవడు. వాసు వాళ్ళు అంటే ఐ మీన్ టీడీపీ వాళ్ళు అయితే అందరితో ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. ఏ ప్రజలకు ఏ ఆపద వచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో రాజమండ్రి ప్రజలంతా, అర్బన్ ప్రజలంతా అటువైపే ఉన్నారు, భరత్ వైపు ఎవరూ లేరని చెప్తున్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే ప్రస్తుతం ఆదిరెడ్డి భవాని గారు. ఆవిడ ఎప్పుడు చూసింది లేదు, ఏ రోడ్డు మీదకి వచ్చింది లేదు, ఎక్కడ తిరిగింది లేదు, ప్రజల్లో మమేకం అయ్యింది లేదు. హస్బెండ్ గారు కాదండి, ఆయన ఎమ్మెల్యేనా? కాదు కదా, ఎమ్మెల్యే అనేది బాధ్యత ఉండాలి కదా. అసలు ఇద్దరు కలిసి ఎప్పుడు ఎక్కడికి రాలేదు. ఈ వాసు గారు తిరిగితే వాసు గారికి సంబంధం ఉంది, వాళ్ళు ఆయన భర్త గారే పోయిన తిరిగి ఏం చేశారో చెప్పండి. గత ప్రభుత్వంలో వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీగా నెగ్గి ఈ పార్టీ వైసీపీ పార్టీని నెగ్గి వైసీపీ పార్టీని తరపున ఎమ్మెల్సీగా నెగ్గి దాంట్లోకి వెళ్ళారు టీడీపీలోకి. ఏం చేశారు ఆయన పోని? ఆయన ఏమైనా చేశారా? చేస్తుంటే ఈసారి ఎమ్మెల్యేకి గెలిచింది ఎవరో తెలిసిపోద్ది కదా. భరతరాము గారు అయితే సూపర్గా చేశారు, ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఎప్పుడు చూడు రోడ్ల మీద ఉంటున్నారు, ఆయన ప్రజలతో మమేకం అయిపోయి అన్ని ఏరియాలు తిరుగుతున్నారు. కాలువలు ఇవన్నీ కాదు, మామూలు రోడ్లే కాదు. ఇక్కడ మా కంపల్సరీ పార్కే చూడండి ఎంత ఇంప్రూవ్ చేశారో. మన హ్యాపీ స్ట్రీట్ ఒకటి, ఇంకా మన ఆర్టిస్ట్ కాంప్లెక్స్ నుంచి మారంపూడి వెళ్ళే రోడ్డు ఒకటి ఎంత నీట్గా చేశారు అన్నది రాజమండ్రి ప్రజలకు తెలుసు. ఎవరైనా అబద్ధాలు చెప్పినా నమ్మే స్థితిలో ప్రజలు లేరు. 100% భరత్ గారు గెలుస్తారు.